జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వెనక రహస్యం ఒక సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వెనక ఒక సంకల్పం. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం వెనుక ఒక సంకల్పం. ప్రతి సంకల్పం వెనుక కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కేంద్రీకృతం అయ్యింది అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. వీటిలోనే ప్రధానంగా మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే ముందుగా పూర్తిగా బెల్ట్ షాపులను ఎత్తివేయాలి అని తీసుకున్న ఆలోచన వెనుక, వాస్తవానికి మద్యం నియంత్రించాలి అంటే ప్రభుత్వం మీద ఒక పెద్ద ఒత్తిడి పడుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోదు. ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని చేజేతలా పాడు చేసుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వం అనుకోదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అనుకున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనుకున్నారు. రాష్ట్రానికి తెచ్చిపెట్టే ఆదాయం కంటే భార్యాభర్తలు సంతోషంగా జీవించాలి అని అనుకున్నారు. అందుకే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు పరిచేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగానే బెల్ట్ షాపులు ఎత్తేయాలి, కంప్లీట్గా బెల్ట్ షాపులు మూసివేయాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత వైన్ షాపులను ప్రభుత్వం నిర్వహించడం. ఓకే, ఈ వీడియోలో కేవలం బెల్ట్ షాపులు ఎందుకు ఎత్తివేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేది నేను ఇప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి బెల్ట్ షాపులు ఎత్తివేయడం అంటే ఏదో చిన్న వ్యవహారం కాదు. ఏదో కిల్లీకట్టుల్లోనే బడ్డీ షాపుల్లోనే అమ్మే, ఆ కేసులో పెట్టి అమ్మే క్వార్టర్ బాటిల్ను తీసుకెళ్ళిపోవడమే కదా, అక్కడ అమ్మించకుండా చేయడమే కదా, అది పెద్ద సింపుల్ అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఏ షాపులో బెల్ట్ షాపులు ఉన్నాయో, ఎక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడమే పెద్ద పని అధికారులకి. ఓకే, అటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు అంటే, అసలు ఎందుకు ఈ బెల్ట్ షాపులు మూసివేత వెనక అసలు కారణం అంటే గనక ఒక గొప్ప సంకల్పం ఉంది ఈ బెల్ట్ షాపులు మూసివేత వెనక. ఆ బెల్ట్ షాపులు అనేది తొలగించేయడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఒక పెద్ద లక్ష్యం ఉంది. అది ఏంటి అంటే గనక రాష్ట్ర ప్రగతికి వెన్నుముక ఏంటి అంటే గ్రామాలు. ఎందుకంటే పల్లెలు, అలాగే రాష్ట్రానికి పట్టుకొమ్మలు అంటారు, అలాగే గ్రామాలు కూడా వెన్నుముక ప్రతి రాష్ట్రానికి కూడా. అయితే సహజంగానే వాటిని అభివృద్ధి చేయాలి అంటే ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది, కానీ అభివృద్ధి అనేది ఆమడ దూరంగా ఉంటుంది గ్రామాలకు. ప్రధానంగా పూర్తి స్థాయిలో గ్రామం అభివృద్ధి చెందాలి అంటే, గ్రామాల అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అంటే, గ్రామాలు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా గ్రామ అభివృద్ధికి గ్రామ సచివాలయం, అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, అలాగే గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, ఇంకా చెప్పాలి అంటే నేనే మొన్న వీడియో చేశా, గ్రామాల్లో న్యాయాలయాలు, అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రామాల్లో కోర్టులు, ఇవన్నీ ఏర్పాటు చేయాలి చేస్తేనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. అదే టైంలో గ్రామాలు అభివృద్ధి చేస్తే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యాబోధన చేపడుతున్న తరుణంలో, ఇది గ్రామాల్లో ఉన్న పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన కూడా అందించాలి అనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ, అంటే గ్రామాభివృద్ధికి సంబంధించి గ్రామ సచివాలయం కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన కానీ, ఇవన్నీ నిర్వహిస్తున్న తరుణంలో బెల్ట్ షాపులు ఉంటే గనక ఖచ్చితంగా అభివృద్ధి కుంటిపడుతుంది, బెల్ట్ షాపులు ఖచ్చితంగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాటిని మూసివేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఒక నిర్ణయం తీసుకొని బెల్ట్ షాపులు మూసివేత దిశగా కార్యాచరణ రూపొందించిన తర్వాత ఇవన్నింటినీ ఒక్కొక్కదాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఉంది, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ రాబోతుంది, ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, రైతులకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి, వాళ్ళకి వైద్య సదుపాయం అందించేందుకు విలేజ్ క్లినిక్లు అండగా నిలుస్తున్నాయి, అలాగే గ్రామాల్లో ఉన్న పిల్లలకు
ఆంగ్ల విద్యాబోధన అందించేందుకు కూడా ప్రభుత్వ స్కూళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంత బృహత్తరమైన నిర్ణయాలు, బృహత్తరమైన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతుంటే వాటికి బెల్ట్ షాపులు ఉంటే గనక ఖచ్చితంగా ఆ నిర్ణయాలకు తూట్లు పొడిచే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నడవకుండా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే టైంలో గ్రామాల్లో ఇక మీదట ఒకవేళ ఎక్కడైనా బెల్ట్ షాపులు వెలిసినా సరే అవి లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మహిళా పోలీసుల మీద పెట్టారు. గ్రామాల్లో ఉన్న మహిళా మిత్రల సహాయం కూడా తీసుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పి అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని చెప్పడం, అలాగే ఎక్సైజ్ శాఖలో ఉన్న రెండు వంతుల సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనులకు వినియోగించుకోవాలని కూడా సూచనలు చేశారు. అంటే ఇదే టైంలో రాష్ట్రంలో మద్యం అక్రమ తయారీ, అలాగే ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని చెప్పి కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు జారీ చేయడం జరిగింది. సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలపై నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించడం జరిగింది. ఇది బెల్ట్ షాపులు పూర్తిగా నియంత్రించడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి అసలైన సంకల్పం, అసలైన రహస్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.